వినాయక చవితి సందర్భంగా ఏలూరు ఏలో డివిజన్ పరిధిలో ఉన్న కొత్తరోడ్ ఆంజనేయ స్వామి గుడి వద్ద మట్టి విగ్రహాలను స్థానిక ప్రజలకు అందజేశారు. ఈ విగ్రహాలు పంపిణీని ఏలూరు మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్ ఆయన ఫ్యామిలీ చేతుల మీదుగా అందజేశారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు నగర ప్రజలకు వినాయకుడు మట్టి వినాయక కార్యక్రమం చేపట్టడం జరిగింది. వినాయకుడు పంపిణీ కార్యక్రమం అన్నగారైనటువంటి బడేటి కోటరామారావు గారు ఆదేశానుసారం 9 సంవత్సరాల క్రితం ఈ రోజున 9వ సంవత్సరం 10,000 విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కానీ కాలం అనుకూలించగా మా అన్నగారు గతించటం ఏలూరు ప్రజలకు ఎంతో సేవ చేసినటువంటి అటువంటి వ్యక్తి పోవటం చాలా దురదృష్టకరం. అయితే ఈ మట్టి విగ్రహాలు వినియోగం వలన నీటి కాలుష్యం లేకుండా ఈ మట్టి విగ్రహాలు చాలా కాలుష్య నివారణకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే అన్నగారు అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అయితే అదే బాటలో మేము కూడా ప్రయాణం చేస్తూ వారి యొక్క ఆశయ సాధనకు ముందుకు వెళ్తామని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా అన్నగారు బయటి రాధాకృష్ణ చండీ గారిని ఏలూరు నగర ప్రజలు గెలిపించి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించి ప్రజలకు తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.